మూడు వారాలా? ఏందన్నా మూడు వారాలు వాళ్ళని పెడితే లోపల ఏం చేశారా అన్న? మూడు వారాలు లోపలికి పోతే వాళ్ళు బయటకు వస్తారు. లే అన్న నిజంగా చెప్పాలంటే కంటెంట్ ఏమి ఇస్తారు అన్న? ఒక కామెడీ లే, ఒక ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేయరు, బిగ్ బాస్ లే పోయిరు అంటే మీరు ఎట్లుండాలి? ఒక ఆట ఆడాలి, ఆ ఆట ఆడతలేరు మీరు. బిగ్ బాస్ పోటీ వాడు, పోటీ పడి గెలిచి తర్వాత తగ్గేదేలా అని నీ డైలాగ్ కొడుతుంది అట్లా కొట్టు. ఏంది భయ పుష్పట్టు వచ్చేసారు ఏమన్నా వాళ్ళు బయటకు వచ్చే లోపల రతిక మాయలో పడి తగ్గిండి అనే టాక్ ఉంది. రతిక రాధిక రాధిక రతిక రాధిక రెండు ఒకటే నా దృష్టిలో. అతిక అన్న నిజంగా అంటే కొన్ని మాటలు మాట్లాడాలంటే మరీ వాడాలన్న, ఇట్లా వాడాలి అట్లా వాడాలి, మరీ గలీజ్గా తిడుతురు అన్న. పాపం ఒక కంటెస్టెంట్ అన్న, ఎవరన్నా కానీ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అంత గలీజ్గా. కొంతమంది అయితే మాట్లాడుతుంటే యూట్యూబ్లో చూస్తుంటే ఎట్లానో అనిపిస్తుంది, అట్లా తిట్టకూడదు కదన్న. ఒక పర్సన్ని గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడద్దు, వాళ్ళకంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, అట్లా మాట్లాడడం మంచిది కాదన్న. అంటే అది ఒక ఎంటర్టైన్మెంట్గా మాట్లాడదాం ఆమె గురించి. రతిక రాధిక అంటే డిజర్ట్ ఇల్లుతో పోలుస్తున్నాం, మనం కూడా డిజర్ట్ ఇల్లు కాబట్టి. అంటే రతిక గేమ్ మీద మీ అభిప్రాయం ఏంది అన్న? రతిక గేమ్ కంటే ఫేస్ ఎక్స్ప్రెషన్సే బాగుంటాయి రతిక కాదా? గేమ్ ప్లే కూడా ఆడుతుంది అన్న బాగానే, అంటే కొంచెం గుంజుకొస్తుంది. బిగ్ బాస్ని ఆడందో దాపెట్టుకోండి. బిగ్ బాస్ బిగ్ బాస్ మాటలు ఏమున్నాయి అన్న? బిగ్ బాస్ మా వాయిస్ ఈసారి కొంచెం ఏమో బాగా ఫ్రూట్ జ్యూస్ బాగా లాగుతున్నట్టు ఉన్నాడు. వాయిస్ చాలా మస్తు వస్తుంది అన్న బిగ్ బాస్ వాయిస్. ఈ రోజు రతిక నువ్వు ఏ మాటలు ఆడుతున్నావు చెప్పు. రతిక రాధిక నీ పేరు మార్చేసిరు ఎందుకు? ఎందుకు బిగ్ బాస్? ఈ బిగ్ బాస్ మాట్లాడుతున్నప్పుడు నా మాటలు ఏంటండి? కానీ బిగ్ బాస్ వాయిస్ ఎంత బాగుంటుందా? మాట్టుకొని సినిమాలో కొత్త సినిమా ఈ రోజే వాయించినా సినిమాలో మొత్తం బిగ్ బాస్ వాడేసిరా? ఏ అది ఎప్పుడో వాడింది? పడక సినిమా చూస్తా నేను, పండక నేను చూసి చెప్తే ఏముంటారా? మొబైల్ పడక మొదలు మనం చూసొచ్చు. ఫైనల్ వరకు వస్తాడా? హౌస్ లోపల పల్లవి ప్రశాంత్ ఫైనల్ వరకు ఉంటాడా? ఉండడా పల్లవ ప్రశాంత్ ఈరోజు ఎట్లా ఏడ్చిందా? నిజంగా ఏడుస్తున్నాడా? పాపం నా దోస్ అన్నాడు, నా జిగ్గిరి దోస్ జాన్లిప్ప దోస్ మంచోడు అన్నాడు. జెన్యున్ పర్సన్ కానీ వాడి అంటే లోపల ఏ అట్లా ఏడవాడన్న వాడు? ఆడు మంచిగా ఉంటాడన్న జెన్యున్. కెమెరా ముందు ఏడుస్తాడా? కెమెరా ముందు అంటే దానికి ఫీల్ కలిగిందేమో, నిజంగా ఓడిపోతాడని భయం వచ్చిందేమో చెప్పలేమంటే. మందు మొత్తం నువ్వే తాగేసినావు, సీసన్ నచ్చిన వాళ్ళు కొట్టినట్ట కదా. ఎవరికి? నీ నచ్చిన వాళ్ళు తింగినట్టున్నాడు మొన్న. అట్టనే మంది అవుతాడా అన్న? ఆడు సంతాన్ని తెచ్చుకుంటాడు నీకు మరీ చిత్రం అయిన కోసం లేదు. ఒక డైలాగ్ అన్న అన్నా మంది వచ్చినానా? నేను రైతు బిడ్డ టూన్ అన్నా కొత్త వచ్చిన రైతు బిడ్డ టూన్. ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్ కి నేను కూడా పోతా. రెడీ రెడీ టూన్ గా వచ్చేస్తున్నా. పొద్దున మీరిద్దరు చెంబు పట్టుకొని పోయేటల్ల ఫ్రెండ్షిప్ ఎట్లుంటుందా? అక్కడ దోస్తాన్ దోస్తాన్ లెక్క ఉంటుంది మీరు. జాన్ జిగిరి దోస్ జాన్ లిప్ప దోస్ ఎట్లుండాలో అట్లుంటారు. నా లెక్క అమ్మా ఆడు ఆడు చాలా సైలెంట్ ఉంటాడు. అంటే మీరు ఇద్దరు కలిసి ఏం చేసేవాళ్ళని అడుగుతా? మేము ఇద్దరం కలిసి గణపతి కాంప్లెక్స్ దగ్గర టీ తాగి గణపతి కాంప్లెక్స్ నుంచి సుమన్ టీ ముంగు నుంచి అట్లా అంటే గర్రు మంది తిరిగి కృష్ణనగర్ పోయి ఏదైనా ఇండస్ట్రీ మళ్ళీ గణపతి కాంప్లెక్స్ వచ్చి ఎవరెండ్లో కలిసి. నేను కుక్కను కాదు మంచిని ఎట్లున్నా చూడు. డిజర్ట్ ఇల్లు ఎట్లున్నా? మనకు అమ్మాయిలు మాట్లాడితే మనం ఆగం ఆగం. నువ్వు అడగా కాక క్వశ్చన్. ఎవరన్నా సిల్క్ స్మిత్ కొత్త వచ్చిందా బిగ్ బాస్ లోకి? అవునా? ఏందో సిల్క్ స్మిత్ అని చూస్తా. అది వచ్చి వారం అవుతుంది కదా, చూడలేదా? చూడలే. ఎవరో కొత్త వస్తారు అంటున్నారు కానీ మళ్ళీ చూడలే. బిగ్ బాస్ చూడకుండా ముగ్గురు పెట్టారు తెలియదా నీకు? అమర్దీప్ అని పేరు చెప్పిన, అన్వర్ అని పేరు చెప్పిన, సూపర్ సెట్ అని పేరు చెప్పిన, చెప్పు నువ్వు ఎవరే అంటున్నా నీకు అన్వర్. ఏ చెరువు దగ్గర పోయి కొట్టిన కూర్చున్నారు? ఏ చెరువు కొట్టిన కూర్చున్నారు? చెంబు పట్టుకొని ఇద్దరం చెంబు పట్టుకొని మనం పల్లెటూరు చెంబులు పట్టుకొని ఇంకా మన చెట్లలో పోయి మంచిగా కూర్చొని గిచ్చొని మాట్లాడి అన్న. ఆడు మంచోడానా జన్యున్ గా బాగా బోనాల్లో కొంచెం ఎక్స్ట్రాల్ చేసిన గోల్కొండ బోనాల్లో తనులు తినరంట ఇద్దరు కలిసి బాగా గట్టిగా.
अरे పల్లెటూరు బిడ్డ అంటేనే బిగ్ బాస్ కే పంపించిరు అట్లానే మామే చేస్తారా చెప్పు ఏం మాట్లాడుతున్నావు అన్న క్యాష్ బోల్ రే భాయ్ క్యాయం రైతు బిడ్డ 2 ఐదర్ అక్కడ